హలో ఎవ్రీవన్ నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం మన పోరంకిస్ కిచెన్ ఫ్యామిలీ అందరూ కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన కిచెన్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న హెల్దీ రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి వెరైటీగా టేస్టీగా హెల్దీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది రైస్లోకి రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు నా స్టైల్లో ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది కొన్ని టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు మధ్య మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాను అవి ఏవి కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు వీడియోని కంప్లీట్గా చూడండి ఒక హాఫ్ కేజీ మీడియం సైజ్ దొండకాయలు తీసుకున్నాను ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఫైనల్గా సాల్ట్ వాటర్లో ఖచ్చితంగా కడగాలి దొండకాయలు ఆ విధంగా కడిగిన తర్వాత పైన తొడిమలు అలాగే వెనక భాగము కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి దొండకాయకి మధ్యలో ఒక్క ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా ఘాటు పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన కాయలన్నీ కూడా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ముందుగా పప్పు వేయించుకుందాం ఒక పావు కప్పు వేరుసెన గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిన్నగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్పు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు కూడా కొంచెం వేగనిద్దాము ఇప్పుడే ధనియాలు కూడా వేసుకుందాం ఒక స్పూను ధనియాలు అయితే సరిపోతుంది హాఫ్ కేజీ దొండకాయలకి అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం ఇవన్నీ కూడా దోరగా చక్కగా దగ్గరే ఉండి వేయించుకోవాలి ఇప్పుడే కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఒక్కొక్కటి లైట్గా వేయించుకుంటూ అన్నీ యాడ్ చేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకుందాం చక్కగా వేగిపోయాయి కదండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం వీటిని పక్కకు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మనము దొండకాయలు వేయించుకోవాలి ఆ మిగిలిన ఆయిల్తోనే మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ దొండకాయలు అన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్ పెడితే కాయలు పైన కలర్ మారిపోతాయి కానీ లోపల కొంచెం కూడా ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిసేపు తర్వాత చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి దొండకాయలు ఈ స్టేజ్లో ఇంకా మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో వేసాను పౌడర్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయింది కదా ఇప్పుడు పౌడర్ అయిన తర్వాత మాత్రమే మనం వెల్లుల్లి రెబ్బలో కొంచెం పెద్ద అయితే మూడు చిన్నయ్య అయితే నాలుగైదు వేసుకోవచ్చు అలాగే మీడియం సైజు ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను అలాగే ఈ కర్రీలో కొంచెం పులుపు కావాలి కాబట్టి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒక పెద్ద టమాటో వేసుకోవాలి మనం చింతపండు యాడ్ చేయట్లేదు ఒక పెద్ద టమాటో వేసుకొని కొంచెం ఒక ఐదారు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకుందాం బాగా మెత్తగా పేస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుని వస్తాను చూసారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ ఉండాలి అప్పుడు కర్రీ చాలా చాలా బాగుంటుంది చూడండి మనం స్పూన్తో ఇలా తీస్తూ ఉంటే చక్క మెత్తగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని ఈ మిక్సర్ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని కడిగినట్లు చేసి అవి కూడా అలా ఉంచుకుందాము కర్రీలో యాడ్ చేసుకుందాము బాగుంటుంది దీన్నైతే నేను ఒక బౌల్లోకి తీసేసాను ఇది పక్కకు పెడుతున్నాను అలాగే ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందాక మనం దొండకాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి దానిలోనే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ఆయిల్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇందులోనే చేసేసుకోండి చాలా దానుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇది మసాలా కర్రీ కాబట్టి అయితే ఈ ఆయిల్ నాకు సరిపోతుంది అనిపించింది దీనిలో నేను ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి ఆవాలు ఒక పావు స్పూన్ ఆవాలు వేసాను అలాగే జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ వేస్తున్నాను మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా జీలకర్ర వేసుకున్నాము ఇవి కొంచెం సేపు వేయించుకోవాలి ఒక మూడు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి వేగనిచ్చి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసుకొని పొట్టుతోనే వేసుకోవాలి నేను ఒక రెండు వేస్తున్నాను ఇవి పెద్ద రెబ్బలు చిన్నవి అయితే ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు పోపులో వేసుకుంటే పోపులో వేగిన వెల్లుల్లి కమ్మదనం ఉంటుందండి కర్రీకి డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది మనం కర్రీలో ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసినప్పటికీ కూడా పోపులో ఖచ్చితంగా ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ ఆనియన్ పీసెస్ కూడా ఈ ఆయిల్లో చక్కగా మగ్గాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుందాం ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక పావు స్పూన్ పసుపు వేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది ఒక ముప్పావు స్పూన్ వేసుకుందాము ఈ పేస్ట్ అంతా కూడా పచ్చిదనం పోయే వరకు ఈ ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరే ఉండి ఈ విధంగా గరిటితో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఆనియన్స్ అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తిగా వేగిపోతాయి ఈ స్టేజ్లో మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదండి ఈ పేస్ట్ వేసేసుకోవాలి మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ఈ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ని తీసుకొస్తుంది మనం అన్నీ యాడ్ చేసాం కదా ఈ విధంగా మెత్తగా మాత్రమే ఈ పేస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మనం ఆల్రెడీ మిక్సర్ జార్లో కొన్ని వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్కి ఇంకా అవసరం పడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు రోటీస్లోకి రైస్లోకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎంత వాటర్ కావాలో అంతా యాడ్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఈ కర్రీ కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే చూసుకొని చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము ఈ విధంగా కలుపుతూ ఉండగానే ఒక్క నిమిషంలోనే చక్కగా ఉడుకు పట్టింది కర్రీకి మంచి స్మెల్ అనేది బయటికి వస్తుంది ఈ స్టేజ్లో మనము రుచికి సరిపడా సాల్ట్ కారము కొంచెం గరం మసాలా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాము ఈ హాఫ్ కేజీ దొండకాయలకి మనం ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్కి కలిపి సాల్ట్ ఎంత పడుతుందో అంతా ఇప్పుడు వేసుకోవాలి నేను టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలాగే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను మనం ఆల్రెడీ కొంచెం స్పైసెస్ వేసాం కదా అలాగే గరం మసాలా పొడి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను అదే చిన్న స్పూన్తో జీలకర్ర పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు కారాలు అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ దొండకాయలను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ మసాలా కూడా చక్కగా సిమ్లో కుక్ అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే వరకు మనం ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికించుకుందాము ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నాను చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుంది మూత తీయగానే అయితే మాత్రం మంచి స్మెల్ వచ్చిందండి మసాలాలన్నీ బాగా ఉడికిపోయి మంచి స్మెల్ అయితే బయటకు వచ్చింది దొండకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి అయిపోయినట్టే ఇంకా కర్రీ చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఈ మాత్రం గ్రేవీ ఉంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది మనము గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం నువ్వులు వేరసిన పప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి నా స్టైల్లో దొండకాయ మసాలా కర్రీ నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి నేను చెప్పిన స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చాలా సంతోషిస్తాను అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే రెగ్యులర్గా నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీ ఫోన్కు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పోరంకిస్ కిచెన్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే